టాస్క్ ఫోర్స్ దాడి చేశారు. దాడి చేసే ముందు తమ వెంట ల్యాప్టాప్, మినీ ప్రింటర్, వెయింగ్ మిషన్ సహా మెటీరియల్ తీసుకెళ్లారు. ఏబిఎన్ చేతికి డ్రగ్స్ రిమాండ్ రిపోర్ట్ లభించింది. పూర్తి వివరాలు మా క్రైమ్ ప్రతినిధి హేమని అడిగి తెలుసుకుందాం. హేమా, విజయచంద్రిక, రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి రాడిసన్ హోటల్ పుడింగ్ అండ్ వింగ్ కి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ ఎక్స్క్లూజివ్ గా ఏబిఎన్ చేతిలో ఉంది. ఒక్కసారి ఈ రిమాండ్ రిపోర్ట్ ని మనం పరిశీలిస్తే, టాస్క్ ఫోర్స్ పోలీసులు పూర్తి సమాచారంతోనే పప్పైన రైడ్ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. అయితే ముఖ్యంగా లేట్ నైట్ పార్టీ జరుగుతుంది. శనివారం రాత్రి ఎగ్జాక్ట్ గా 1:40 టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. పక్కా సమాచారంతో పోలీసులు అటు పై స్థాయి అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకొని రైడ్ కి పాల్గొన్నారు. అయితే రైడ్ చేసినటువంటి సమయంలో కూడా చాలా మంది ఉండడంతో అక్కడ ఆ ఈవెంట్ కి సంబంధించినటువంటి మేనేజర్, అదేవిధంగా పుడింగ్ అండ్ వింగ్ కి సంబంధించినటువంటి మేనేజర్ అనిల్ కుమార్ ని కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు కలవడం జరిగింది. పక్కా ఇన్ఫర్మేషన్ తో ఇక్కడ రైడ్ చేస్తున్నామని అతనికి చెప్పి, అతని ఆధ్వర్యంలోనే, అనిల్ కుమార్ ఆధ్వర్యంలోనే ఈ రైడ్ కి పోలీసులు రైడ్ ని చేశారు. అయితే రైడ్ చేసినటువంటి సమయంలో క్లూస్ టీమ్ కి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకంటే అటు టాస్క్ ఫోర్స్ పోలీసులకు పక్కా సమాచారం ఉంది, అక్కడ కొకైన్ కూడా ఉంది అని చెప్పేసి సమాచారం ఉండడంతో ఇటు క్లూస్ టీమ్స్ ని కూడా తమ వెంట తీసుకువెళ్లారు. దాదాపు 2 గంటల సమయంలో పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు పుడింగ్ అండ్ వింక్ పబ్ పైన రైడ్ చేశారు. అయితే రైడ్ చేసినటువంటి సమయంలో మేనేజర్ అనిల్ కుమార్ టేబుల్ మీద దాదాపు 5 ప్యాకెట్లు ఉన్నటువంటి 4.64 గ్రాముల కొకైన్ కూడా దొరికింది. అదేవిధంగా వీళ్ళ పైన అటు ఎన్డీపీఎస్ కి సంబంధించినటువంటి 1985-42 సెక్షన్స్ కింద కూడా కేసు నమోదైంది. అయితే ఇన్ని రోజులు ఒక విషయం సంచలనం రేపింది. అదేంటంటే, ఎప్పుడైతే ఈ రైడ్ జరిగాయో, రైడ్ జరిగినటువంటి సమయంలో ఆ హోటల్ కి సంబంధించిన ఓనర్ ఎవరైతే ఉన్నారో, లీజ్ కి తీసుకున్నటువంటి ఓనర్ అభిషేక్ ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ లో లేడు. అతను బయట ఉన్నా సరే కేవలం హోటల్ ఓనర్ అని చెప్పేసి పోలీసులు ఆయనని అదుపులోకి తీసుకున్నారు అనేటటువంటి వార్తలు కూడా మనం చూసాం. కానీ ఇక్కడ తెలిసింది ఏంటంటే, రిమాండ్ రిపోర్ట్ లో ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఆ రైడ్ జరిగినప్పుడు పబ్ లో అటు అభిషేక్ ఉప్పాల కూడా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఎప్పుడైతే రైడ్ చేశారో, రైడ్ చేసినటువంటి సమయంలో హోటల్ ఓనర్ అభిషేక్ ఉప్పాల, అదేవిధంగా హోటల్ మేనేజర్ అనిల్, వీళ్ళిద్దరూ అక్కడ ఉండడంతో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని వాళ్లతో పాటు తెచ్చి ప్రజెంట్ అటు నాంపల్లి కోర్టులో కూడా వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఏదైతే రిపోర్ట్స్ ఉన్నాయో, కస్టడీ రిపోర్ట్, కస్టడీకి సంబంధించినటువంటి పిటిషన్ కానివ్వండి, అదేవిధంగా బెయిల్ కి సంబంధించినటువంటి పిటిషన్ కి సంబంధించిన విచారణ కూడా జరగబోతుంది. అయితే ముఖ్యంగా రిమాండ్ రిపోర్ట్ లో తెలిసింది ఏంటంటే, కేవలం పూర్తి సమాచారంతో అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందించడంతో ఎగ్జాక్ట్ గా 1:40 ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. 2 o'clock కి పప్పైన రైడ్ చేశారు. రైడ్ చేసినటువంటి సమయంలో కూడా అక్కడ మొత్తం గందరగోళంగా ఉండడంతో డైరెక్ట్ మేనేజర్ దగ్గరికే వెళ్లి, మేనేజర్ దగ్గర ఇక్కడ మేము రైడ్ చేస్తున్నాము అని టాస్క్ ఫోర్స్ పోలీసులు చెప్పి, అనిల్ కుమార్ ఆధ్వర్యంలోనే ఆ రైడ్
ని మొత్తం చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే చేసినటువంటి సమయంలో కూడా తమతో పాటు ఆల్రెడీ ముందుగానే వాళ్ళకి తెలుసు కాబట్టి అక్కడ కొకైన్ ఉంది అని చెప్పి వాళ్ళకి తెలుసు కాబట్టి ముందుగానే పోలీసులతో పాటు క్లోజ్ టీమ్ అదే విధంగా ఇటు ల్యాప్టాప్ మినీ ప్రింటర్ ఇంకా ప్యాకింగ్ కి సంబంధించినటువంటి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అక్కడ మేనేజర్ అనిల్ కుమార్ టేబుల్ పైనే దాదాపు 4.64 గ్రాములు ఉన్నటువంటి కొకైన్ ని స్వాధీనం చేసుకున్నారు ఇక వెంటనే అటు అనిల్ కుమార్ ని అభిషేక్ ని అదుపులోకి తీసుకున్నారు అదే విధంగా ఇటు పబ్ లోపట ఉన్నటువంటి సీసీ కెమెరా విజువల్స్ అదే విధంగా బయట ఉన్నటువంటి విజువల్స్ ని సీసీ కెమెరాకి సంబంధించినటువంటి ఫుటేజ్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు ఇక వెంటనే ఇటు బంజరేల్స్ పోలీస్ ని అటు అనిల్ ని అభిషేక్ ని తీసుకొచ్చారు అదే విధంగా ఆ సమయంలో ఉన్న అటు స్టాఫ్ తో కలిపి దాదాపు 150 మంది ఉన్నారు 150 మందిని కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చిన తర్వాత కూడా 150 మంది కేవలం అటు లేట్ నైట్ పార్టీకి వచ్చినట్టుగానే పోలీసులు గుర్తించారు కాబట్టి ఆ 150 మంది దగ్గర ఎవరైతే పబ్కొచ్చినటువంటి కస్టమర్స్ ఏ కానివ్వండి అదే విధంగా పబ్ లో ఆల్రెడీ ఉన్నటువంటి స్టాఫ్ వీళ్ళందరినీ కేవలం వాళ్ళ ఫోన్ నంబర్ అదే విధంగా వాళ్ళ తల్లిదండ్రుల డీటెయిల్స్ అలాగే వాళ్ళ ఆధార్ కార్డ్ నంబర్ ఇంటి నంబర్స్ తీసుకొని ఆ 150 మందిని పంపించేశారు అనిల్ ని అభిషేక్ ని పోలీసులు తమ ఆధీనంలో ఉంచుకొని ఎప్పుడైతే రైడ్స్ తెల్లవారుజామున జరిగాయి అంటే శనివారం రాత్రి ఆదివారం వేకువ జామున రైడ్ జరిగా దాని తర్వాత కూడా ఇటు పోలీసులు అదేవిధంగా టాస్క్ ఫోర్స్ కి సంబంధించినటువంటి మరికొంతమంది పోలీసులు స్పెషల్ టీం క్లోజ్ టీం కలిసి ఇటు అనిల్ ని అభిషేక్ ని తమతో పాటు అటు పుడింగ్ అండ్ వింక్ పబ్ కి అదే విధంగా రాడిషన్ హోటల్ కి కూడా తీసుకొని వెళ్లి దాదాపు 4 దఫాలుగా అక్కడ వాళ్ళతో పాటు ఇన్వెస్టిగేషన్ చేశారు అయితే ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి సమయంలో కూడా ఇటు అభిషేక్ అదే విధంగా అనిల్ చాలా నిజాలు కూడా బయట పెట్టారు అసలు కొకైన్ ఎక్కడెక్కడ ఉంది అదే విధంగా ఏమేం తీసుకొచ్చారు అనే కోణంలో కూడా వాళ్ళు చెప్పడంతో పూర్తిగా అక్కడ ఇన్వెస్టిగేషన్ కూడా జరిగింది సో మొత్తానికైతే ఇన్ని రోజులు ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ జరిగినప్పుడు అక్కడ అభిషేక్ లేడు అనేటటువంటి ఒక వార్త మాత్రం అది నిజంగా మొత్తం రాంగ్ అనే తెలుస్తోంది సో ఆ ఎప్పుడైతే రైడ్స్ జరిగాయో ఆ టైంలో అక్కడ అభిషేక్ అండ్ అనిల్ కూడా ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది విజయ చంద్రిక థాంక్యూ